फ्रेंड्स वेलकम टू ఐవిఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుందాం ముందుగా హెడ్డింగ్ చంద్రయాన్ 3 ఎంటర్స్ ఆర్బిట్ చంద్రయాన్ 3 ఎంటర్స్ అంటే ప్రవేశించింది ఇందులోకి కక్ష్యలోకి ప్రవేశించింది అలాగే చూడండి ఇమ్రాన్ ఖాన్ గెట్స్ 3 ఇయర్ జైల్ ఇన్ గిఫ్ట్స్ కేస్ అరెస్టెడ్ చూడండి మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ గెట్స్ 3 ఇయర్ జైల్ అంటే ఏంటంటే అతను 3 సంవత్సరాలు జైలు పాలయ్యారు గెట్ 3 ఇయర్ జైల్ అంటే 3 సంవత్సరాలు జైలు పాలయ్యారు ఇందులో ఇన్ గిఫ్ట్స్ కేస్ అంటే బహుమతుల కేసులో అరెస్ట్ అయ్యారు చూడండి లీడర్స్ Detained in Jammu and Kashmir as dilution of Article 370 completes 4 years. Leaders ante naayakulu. Detained ante nirbandhinchu. Naayakulanu nirbandhincharu. Ekkada in Jammu and Kashmir. Jammu as ante karananga. Enduku dilution ante neerugaripovu. Em neerugaripoyindi? Article 370. Article 370 neerugari. ఎన్ని సంవత్సరాలు అయింది 4 సంవత్సరాలు అయిన కారణంగా పూర్తయింది కంప్లీట్ పూర్తయిన కారణంగా నాయకులు ఏమైనా అల్లర్లు చేస్తారని వారిని నిర్బంధించారు 5 కిల్డ్ ఇన్ ఫ్రెష్ వైలెన్స్ ఇన్ మణిపూర్ 5 కిల్డ్ అంటే 5 చనిపోయారు లేదా మరణించారు ఇన్ ఫ్రెష్ వైలెన్స్ అంటే తాజాగా జరిగిన హింసలో తాజా ఫ్రెష్ అంటే తాజా వైలెన్స్ అంటే హింస ఎక్కడ ఇన్ మణిపూర్లో With nimble feet, clouded leopards play hide and seek in woods. With nimble feet ante churukaina padalu. Churukaina padalu to clouded leopards ante megavrutamaina chiruta. Play aadukuntunna emata hide and seek dagudu mootalu. Ekkada in woods. Woods ante adavulu. Tribal hamlet gets a teacher. 48 డేస్ ఆఫ్టర్ స్టార్ట్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ చూడండి ట్రైబల్ అంటే గిరిజన హామ్లెట్ అంటే ఒక కుగ్రామం గిరిజన కుగ్రామం గెట్స్ పొందింది ఏం పొందింది ఒక టీచర్ని ఎప్పుడు 48 డేస్ 48 రోజుల తర్వాత ఆఫ్టర్ స్టార్ట్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ అంటే 48 రోజులు గడిచిన తర్వాత విద్యా సంవత్సరం మొదలయ్యి 48 రోజులు గడిచిన తర్వాత గిరిజన కుగ్రామం ఒక టీచర్ని పొందింది స్పోరాడిక్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వ్యాండలిజం మార్ వైఎస్ఆర్సిపి లెడ్ చిత్తూర్ బంద్ చూడండి స్పోరాడిక్ ఇన్సిడెంట్స్ అంటే చెదురుమదురు సంఘటనలు ఆఫ్ వ్యాండలిజం విధ్వంసం మార్ అంటే నాశనం చేసింది ఇవి దేనికి దారితీశాయంటే వైఎస్ఆర్సిపి లెడ్ దారితీసింది దేనికి చిత్తూర్ బంద్కి దారితీసింది సీఎం విల్ ఇనాగ్రేట్ మెడికల్ కాలేజ్ ఇన్ విజయనగరం సూన్ సేస్ హెల్త్ మినిస్టర్ చూడండి సీఎం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ఇనాగ్రేట్ ఏం ప్రారంభిస్తారు మెడికల్ కాలేజ్ అంటే వైద్య కళాశాలను ప్రారంభిస్తారు ఎక్కడ ఇన్ విజయనగరంలో ఎప్పుడు సూన్ త్వరలో సేస్ అన్నారు ఎవరన్నారు హెల్త్ మినిస్టర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు విడుదల రజని డిప్యూటీ స్పీకర్ ఇనాగ్రేట్స్ క్రాఫ్ట్స్ ఎక్స్పో ఇన్ విజయనగరం డిప్యూటీ స్పీకర్ ఇనాగ్రేట్ ప్రారంభిస్తారు క్రాఫ్ట్స్ ఎక్స్పో అంటే హస్తకళా ప్రదర్శన ఎక్కడ ఇన్ విజయనగరం ఏసీబీ అరెస్ట్స్ 3 రెవెన్యూ అఫీషియల్స్ ఫర్ యాక్సెప్టింగ్ బ్రైబ్ ఏసీబీ అరెస్ట్ అంటే నిర్బంధించారు ఎవరిని 3 రెవెన్యూ అఫీషియల్స్ అంటే 3 రెవెన్యూ అధికారులను అఫీషియల్స్ అంటే అధికారులు దేనికోసం ఫర్ యాక్సెప్టింగ్ బ్రైబ్ అంటే లంచాన్ని అంగీకరించినందుకు 3 రెవెన్యూ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేశారు యూసీసీ విల్ హ్యావ్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ కాషన్స్ యూఓహెచ్ రిటైర్డ్ ప్రొఫెసర్ చూడండి యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ విల్ హ్యావ్ ఫార్ రీచింగ్ అంటే ఫార్ రీచింగ్ అంటే సుదూరంగా కాన్సిక్వెన్సెస్ అంటే చూడండి పరిణామాలు కాషన్స్ అంటే హెచ్చరికలు ఎవరన్నారు ఈ విధంగా
రిటైర్డ్ ప్రొఫెసర్ అన్నారు. అంటే విశ్రాంత, రిటైర్డ్ అంటే విశ్రాంత, ప్రొఫెసర్ అంటే ఆచార్యుడని కూడా మనం అంటాం. స్టిల్ ఎనెస్ట్ అలొకేటింగ్ సీట్స్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్ ఇన్ న్యూ మెడికల్ కాలేజెస్. స్టిల్ అంటే ఉద్యమిస్తున్నారు, వ్యతిరేకంగా, ఎగనిస్ట్ అంటే వ్యతిరేకంగా, అలొకేటింగ్ అంటే కేటాయించడం, సీట్స్ సీట్స్ను వ్యతిరేకంగా కేటాయించినందుకు ఉద్యమిస్తున్నారు. ఫర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్ కొరకు ఇన్ న్యూ మెడికల్ కాలేజెస్ అంటే కొత్త వైద్య కళాశాలల్లో. ఎస్ఏ కాంటెస్ట్ ఆన్ ఫార్మసీ లాంచ్డ్. ఎస్ఏ కాంటెస్ట్ అంటే వ్యాస రచన పోటీ. ఆన్ ఫార్మసీ, ఫార్మసీ అంటే ఔషధశాల, లాంచ్ అంటే ప్రారంభం, వ్యాస రచన పోటీ ఔషధశాల ప్రారంభం మీద. మోర్ హై స్కూల్స్ టు గెట్ సైన్స్ ల్యాబ్స్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంటే చాలా, మోర్ అంటే చాలా హై స్కూల్స్, ఉన్నత పాఠశాలలు టు గెట్ పొందాల్సిన ఉంది ఏంటి, సైన్స్ ల్యాబ్స్, ప్రయోగశాలలు, సైన్స్ ప్రయోగశాలలు ఎక్కడ, ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఎవరన్నారు, కలెక్టర్ అన్నారు. చూడండి, గవర్నర్ అర్జ్డ్ టు ఆర్డర్ ప్రోబ్ ఇంటూ అటాక్స్ ఆన్ నాయుడూస్ కాన్వాయ్. గవర్నర్ అర్జ్డ్ కోరారు, గవర్నర్ కోరారు, ఏం కోరారు, ప్రో ఆర్డర్ ప్రోబ్ అంటే సమగ్ర పరిశీలనకు ఆజ్ఞ చేయమని, ప్రోబ్ అంటే సమగ్ర పరిశీలనకు ఆజ్ఞ చేయమని. దేనికి, అటాక్స్, దాడులు జరిగాయి ఎవరి మీద, నాయుడూస్ కాన్వాయ్ మీద. నాయుడు కాన్వాయ్ అంటే రక్షణ కోసం వెళ్లే వాహనాల మీద దాడులు జరిగాయని గవర్నర్ సమగ్ర పరిశీలన ఆజ్ఞాపించమని కోరారు. నాయుడు వోస్ టు బ్రింగ్ గోదావరి వాటర్ టు రాయలసీమ రీజియన్. నాయుడు వోస్ అంటే ప్రమాణం చేశారు, టు బ్రింగ్ తీసుకొస్తానని, ఏంటి, గోదావరి వాటర్ ఎక్కడికి, టు రాయలసీమ రీజియన్ ప్రాంతానికి తీసుకొస్తానని. చూడండి, ఫ్రస్ట్రేటెడ్ నాయుడు హర్లింగ్ అబ్యూజెస్. ఫ్రస్ట్రేటెడ్ అంటే విసుగెత్తిన లేదా కుంటనానికి గురైన ఎవరు, నాయుడు. హర్లింగ్, హర్లింగ్ అంటే విసురుతున్నారు, ఏం విసురుతున్నారు, అబ్యూజెస్, అసభ్య పదజాలాన్ని లేదా నిందిస్తున్నారు అని అన్నారు. అటాక్ బ్రూటల్ ప్రీ ప్లాన్డ్ సే డిఐజీ అండ్ చిత్తూరు ఎస్పీ. అటాక్ అంటే దాడి, బ్రూటల్ దాడి అనేది క్రూరమైంది, ప్రీ ప్లాన్ అంటే ముందుగా ప్రణాళిక వేసుకున్నది అని అన్నారు. సే అని ఉంది ఇక్కడ, ఎందుకంటే ప్లూరల్లో ఉంది కాబట్టి, ఇద్దరు డిఐజీ చిత్తూరు ఎస్పీ ఇద్దరు అన్నారు కాబట్టి సే ఉంది. అదే ఒక కేవలం డిఐజీ అని ఉంటే డిఐజీ సేస్ అంటాం, లేదా ఒక చిత్తూరు ఎస్పీ ఉంటే చిత్తూరు ఎస్పీ సేస్ అంటాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ప్లూరల్లో ఉంది కాబట్టి దీన్ని సే అని అంటాం, డిఐజీ మరియు చిత్తూరు ఎస్పీ అన్నారు. చూడండి, PHC will be built near tribal hamlets if TDP is voted to power. Lokesh, PHCs ante primary health centers will be built, nirminchabadtayi near tribal hamlets, girijana kugramala vadda. Hamlets ante kugramalu, tribal ante girijana. If TDP is voted to power ante TDP ki ఓట్లు వేస్తే ఈ గిరిజన కుగ్రామాల వద్ద ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మిస్తామని లోకేష్ అన్నారు. భూమన టు బి న్యూ టీటీడీ చైర్మన్. భూమన కొత్త టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారు. అలిగేషన్స్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ ఫాల్స్ సేస్ వైఎస్ఆర్సీపీ వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. అలిగేషన్స్ అంటే చూడండి, ఆరోపణలు. ఎలిగేషన్స్ అంటే ఏంటి, ఆరోపణలు. ల్యాండ్ గ్రాబింగ్ అంటే భూసేకరణ, ఫాల్స్ అంటే తప్పు ఇది చేశాని అన్నారు. ఎవరన్నారు, వైఎస్ఆర్సీపీ వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. చూడండి, 130-year-old ప్యాలెస్ ఇన్ కేరళ టు బి డిక్లేర్డ్ మాన్యుమెంట్. 130 సంవత్సరాలు కల రాజభవనం, ప్యాలెస్, రాజభవనం ఎక్కడ, ఇన్ కేరళలో, టు బి డిక్లేర్డ్ ప్రకటించబోతుంది. ఎలా, మాన్యుమెంట్, స్మారక కట్టడంగా, మాన్యుమెంటే స్మారక కట్టడంగా ప్రకటించబడుతుంది. ఏంటి, 130 సంవత్సరాలు గల రాజభవనం. కర్ణాటక సీఎం లాంచెస్ ఫ్రీ పవర్ సప్లై స్కీమ్. కర్ణాటక ముఖ్యమంత్రి లాంచెస్ ప్రారంభించారు. ఏంటి, ఫ్రీ ఉచిత పవర్ విద్యుత్ సప్లై సరఫరా స్కీమ్, ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించారు. టీచర్ అక్యూజ్డ్ ఆఫ్ కిల్లింగ్
హౌస్ సర్జన్ డిస్మిస్డ్. టీచరు ఉపాధ్యాయులు నిందమోపబడిన ఉపాధ్యాయులు హౌస్ సర్జన్ని చంపినందుకు డిస్మిస్ చేయబడ్డారు, అంటే తొలగించబడ్డారు. అలాగే చూడండి, టీఎస్ఆర్టీసీ స్టాఫ్ టేక్ టు ద స్ట్రీట్స్ అర్జింగ్ టీఎస్ గవర్నర్ టు క్లియర్ మెర్జర్ బిల్. టీఎస్ఆర్టీసీ సిబ్బంది, స్టాఫ్ అంటే సిబ్బంది, టేక్ టు ద స్ట్రీట్స్ అంటే వీధుల్లోకి వచ్చారు. అర్జింగ్ దేనికి, కోరుతూ. ఎవరిని కోరుతూ? టీఎస్ గవర్నర్ని కోరుతూ. దేనికి? టు క్లియర్ మెర్జర్ బిల్, విలీన బిల్లును స్పష్టం చేయమని. అలాగే ఎన్ఎస్ఎస్ టు ఇంటెన్సిఫై ప్రొటెస్ట్ ఓవర్ కేరళ స్పీకర్స్ రిమార్క్స్. ఇక్కడ చూడండి, ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ సొసైటీ తీవ్రతరంగా ప్రొటెస్ట్ అంటే నిరసన చేసింది ఓవర్ కేరళ స్పీకర్స్ రిమార్క్స్. రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు. కేరళ స్పీకర్ యొక్క వ్యాఖ్యలకు తీవ్రతరంగా నిరసన చేశారు ఎన్ఎస్ఎస్. చూడండి, దోవల్ ఇన్ జెడ్డా ఫర్ టుడే పీస్ కాన్ఫరెన్స్ ఆన్ ఉక్రెయిన్. దోవల్ అనే వ్యక్తి ఇన్ జెడ్డా అనే ఒక ప్రదేశంలో ఫర్ టుడే రెండు రోజుల శాంతి సమావేశం, పీస్ కాన్ఫరెన్స్ అంటే శాంతి సమావేశం, ఉక్రెయిన్ మీద శాంతి సమావేశం జెడ్డాలో జరిగింది. 60 more స్ట్రక్చర్స్ రేజ్డ్ ఇన్ నో అఫీషియల్ సే నోటీస్ ఇష్యూ టు ఓనర్స్. 60 more స్ట్రక్చర్స్ నిర్మాణాలు రేస్ట్ అంటే ధ్వంసం చేయబడ్డాయి ఇన్ నో ఇనే ఒక ప్రదేశం, ఇది NUH అంటే ఒక ప్రదేశం. అఫీషియల్స్ అధికారులు అన్నారు, సే అన్నారు, ఏమన్నారు? నోటీస్ ఇష్యూ టు ఓనర్స్, నోటీసులు యజమానులకు జారీ చేశామని అధికారులు అన్నారు. చూడండి, న్యూ ఉక్రెయిన్ ఎన్వాయ్ పాలిషక్ టు అరైవ్ ఇన్ ఢిల్లీ ఆన్ August 8. న్యూ ఉక్రెయిన్ అంటే కొత్తగా ఎంపికైన రాయబారి, ఎన్వాయ్ అంటే రాయబారి, పోలీస్ చెక్ టు అరైవ్ రావాల్సి ఉంది. ఎప్పుడు? ఆన్ August 8 ఎక్కడికి? ఇన్ ఢిల్లీ, ఢిల్లీలోకి. అదేవిధంగా మణిపూర్స్ క్లెయిమ్ ఇన్ ద SC ఆన్ రికవరీ ఆఫ్ లూటెడ్ వెపన్స్ కాంట్రడిక్ట్స్ ఎర్లియర్ స్టేట్మెంట్స్. చూడండి, మణిపూర్ యొక్క దావా, క్లెయిమ్ అంటే దావా, ఎక్కడ? ఇన్ ద SC సుప్రీంకోర్టులో. ఆన్ రికవరీ ఆఫ్ లూటెడ్ వెపన్స్, లూటెడ్ అంటే చూడండి కొల్లగొట్టు లేదా దోచుకున్న వెపన్స్, ఆయుధాలు దోచుకున్న ఆయుధాల రికవరీ మీద కాంట్రడిక్ట్స్, విరుద్ధంగా ఉన్నారు. ఎర్లియర్ స్టేట్మెంట్స్ ఇంతకుముందు స్టేట్మెంట్స్ వ్యాఖ్యలు అన్నాయి. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ కిల్ 1 militant ఇన్ రాజౌరి ఎన్కౌంటర్. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు చంపారు ఎవరిని? ఒక తీవ్రవాదిని, మిలిటెంట్ అంటే తీవ్రవాదిని చంపారు ఇన్ రాజౌరి ఎన్కౌంటర్లో. నిర్మలా ఆస్ అపోజిషన్ టు జాయింట్ డిబేట్ ఆన్ మణిపూర్. నిర్మలా సీతారామన్ అడిగారు అపోజిషన్ ప్రతిపక్షాలని, అపోజిషన్ అంటే ప్రతిపక్షం, టు జాయిన్ డిబేట్ చర్చలోకి రమ్మని ఆన్ మణిపూర్ విషయం మీద. ఎవరన్నారు? నిర్మలా సీతారామన్ అన్నారు. బీజేపీ ఎంపీ గెట్స్ 2-year టర్మ్ ఇన్ అసాల్ట్ కేస్ ఫేసెస్ డిస్క్వాలిఫికేషన్. బీజేపీ ఎంపీ గెట్స్ 2-year టర్మ్, 2 సంవత్సరాల వ్యవధి ఇన్ అసాల్ట్ కేస్ అంటే దాడి చేసిన కేసులో ఫేసెస్ ఎదుర్కొంటున్నారు. ఏమి ఎదుర్కొంటున్నారు? డిస్క్వాలిఫికేషన్, అనర్హత వేటును ఎదుర్కొన్నారు. అలాగే గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రటరీ రిజైన్స్, ప్రధాన కార్యదర్శి రాజీనామా చేశారు. ఆర్గాన్ షార్టేజ్ కంటిన్యూస్ టు కాస్ట్ లైవ్స్. ఆర్గాన్ అంటే అవయవం, కొరత, షార్టేజ్, కంటిన్యూస్ అవయవ కొరత కొనసాగుతుంది టు కాస్ట్ లైవ్, అవయవాల కొరత వల్ల ప్రాణాలు బలి అవుతున్నాయి. అలాగే చూడండి, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 661 అగ్నివీర్స్ కంప్లీట్స్ ట్రైనింగ్. మొదటి బ్యాచ్ ఒక 661 అగ్నివీర్లు పూర్తి చేసుకున్నారు, శిక్షణను పూర్తి చేసుకున్నారు, శిక్షణ పూర్తయింది. అన్అకంపెనీడ్ ఇన్ మెక్కా విమెన్ పెలిగ్రిమ్స్ రీకాల్ ఏ ఫుల్ఫిల్లింగ్ జర్నీ. అన్అకంపెనీడ్ అంటే తోడు లేనికుండా, ఎక్కడ? మెక్కాలో తోడు లేకుండా. ఎవరు? విమెన్ మహిళలు, పెలిగ్రిమ్స్ మహిళా యాత్రికులు రీకాల్ గుర్తు తెచ్చుకున్నారు. ఏం గుర్తు తెచ్చుకున్నారు? నెరవేరుతున్న ప్రయాణం, ఫుల్ఫిల్లింగ్ జర్నీని గుర్తు తెచ్చుకున్నారు. అలాగే చూడండి, లైబ్రరీ సింబలైజ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఏ సివిలైజేషన్ ముర్ము.
లైబ్రరీస్ అంటే గ్రంథాలయాలు సింబలైజ్ ప్రతీకగా ఉన్నాయి ద ప్రోగ్రెస్ పురోగతికి పురోగతి ప్రతీకగా ఉన్నాయి ఆఫ్ ఏ సివిలైజేషన్ నాగరికత పురోగతికి గ్రంథాలయాలు ప్రతీకగా ఉన్నాయని ముర్ము అన్నారు ద్రౌపది ముర్ము అన్నారు చూడండి ఉక్రెయిన్ డ్రోన్స్ హిట్ రష్యన్ షిప్ ఇన్ ఎట్ అనదర్ సీ అటాక్ ఉక్రెయిన్ డ్రోన్స్ డీ కొట్టాయి దేన్ని రష్యన్ షిప్ని ఇన్ ఎట్ అనదర్ సీ మరో సముద్రపు దాడిలో అలాగే వైల్డ్ ఫైర్ ఆన్ స్పెయిన్ ఫ్రాన్స్ బార్డర్ లోకల్ పీపుల్ మూడ్ వైల్డ్ ఫైర్ అంటే కార్చిచ్చు లేదా దావానం లా అంటే ఎక్కువ మంటలు ఆన్ స్పెయిన్ ఫ్రాన్స్ బార్డర్ స్పెయిన్ ఫ్రాన్స్ సరిహద్దులో లోకల్ పీపుల్ అంటే అక్కడ ఉండే ప్రజలు వెళ్ళారు వెళ్ళిపోయారు అంటే ఖాళీ చేశారు అలాగే చూడండి లూలా టు హోస్ట్ సౌత్ అమెరికన్ మీట్ టు సేవ్ ద అమెజాన్ చూడండి లూలా లూలా అంటే ఎవరు ఇక్కడ చూడండి బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూయిస్ ఇన్ ఎసియో లూలా అంటే అతను బ్రెజిల్ ప్రెసిడెంట్ అయినటువంటి లూలా అతిథిగా రానున్నారు సౌత్ అమెరికన్ మీట్ అంటే సౌత్ అమెరికన్ సమావేశానికి దేనికి టు సేవ్ రక్షించడానికి దేన్ని అమెజాన్ అమెజాన్ అంటే ఫారెస్ట్ అమెజాన్ అడవిని రక్షించడానికి ఇతను అతిథిగా రానున్నారు ప్రెషర్ ఆన్ నైజర్ కూప్ లీడర్స్ యాజ్ డెడ్ లైన్ ఇయర్స్ ప్రెజర్ అంటే ఒత్తిడి ఆన్ నైజర్ కూప్ అంటే నైజర్ తిరుగుబాటు లీడర్స్ నాయకుల మీద ఒత్తిడి ఉంది ఎందుకంటే కారణం ఎందుకు యాజ్ డెడ్ లైన్ ఇయర్స్ అంటే గడువు దగ్గరికి వస్తున్న కారణంగా అలాగే ఇజ్రాయిలీ సెటిలర్స్ హూ అటాక్డ్ పాలస్తీనియన్ విలేజ్ హెల్డ్ ఇజ్రాయిలీ నివాసులు సెటిలర్స్ అంటే నివాసులు హూ అటాక్డ్ వీరు ఎవరినైతే దాడి చేశారో పాలస్తీనియన్ విలేజ్ను దాడి చేశారు దాడి చేసినటువంటి వీరు ఇజ్రాయిలీ సెటిలర్స్ పట్టుబడ్డారు చూడండి ఏ 340 టన్ వేల్స్ స్పీసీస్ లివ్డ్ 39 మిలియన్ ఇయర్స్ ఎగో చూడండి ఒక 340 టన్నుల బరువు కల తిమింగలం వేల్ అంటే తిమింగల స్పీసీస్ జాతులు తిమింగల జాతులు నివసించాయి ఎప్పుడు 39 మిలియన్ ఇయర్స్ ఎగో అంటే 39 x 1,000,000 అంటే 10 లక్షలు 390 లక్షల సంవత్సరాల క్రితం ఈ 340 టన్నుల గల తిమింగల జాతులు నివసించాయి చూడండి ప్యారీ ఎంటర్ప్రైసెస్ ఐస్ 7-fold గ్రోత్ ఇన్ టర్న్ ఓవర్ టు 3,000 crore ప్యారీ ఎంటర్ప్రైజ్ అనే ఒక సంస్థ ఐస్ కన్నేసింది ఐయింగ్ అంటే కన్నేయడం 7-fold గ్రోత్ అంటే 7 రెట్ల వృద్ధి ఇన్ టర్న్ ఓవర్ వారి యొక్క టర్న్ ఓవర్ ఎంత అంటే 3,000 crore వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ఇండియన్ స్టార్టప్ సెక్టర్ సేస్ ఎల్సీసీఐ సీఈఓ వెరీ ఆప్టిమిస్టిక్ అంటే చాలా ఆశావాదిని ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది అబౌట్ ఇండియన్ స్టార్టప్ భారతదేశ ప్రారంభ రంగం గురించి నేను ఆశావాదిని అని ఎవరన్నారు సేస్ ఎల్సీసీఐ సీఈఓ ఏ ట్రిక్కీ అండ్ టఫ్ మలేషియన్ ఛాలెంజ్ అవేట్స్ ఇండియా నెక్స్ట్ అంటే గమ్మత్తైన ట్రిక్కీ అంటే గమ్మత్తైన అండ్ మరియు టఫ్ కఠినమైన మలేషియన్ ఛాలెంజ్ మలేషియన్ సవాలు ఎదురు చూస్తుంది ఇండియా నెక్స్ట్ ఇండియా తరువాత ఈ విధంగా మీరు ఒక్కొక్క హెడ్లైన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు